वागर्ताविव संपृक्तौ वागर्तः प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ निधे सर्वविद्यानां गुरवे सर्वलोकानां विसजे सर्वरोगिणां दक्षिणामूर्तये नमः। सुप्रभातम चैनल प्रेक्षकुलंदरिकी नमस्कारं। मासफलं कार्यक्रमानिकी स्वागतं। 2021 संवत्सरं अक्टोबर नेलालो धनुस्सु राशि फलितालु प्रशांतंगा जीविस्तू निदानंगा तम लक्ष्यान्नि चेरुकुनेटुवंटि मनस्तत्वं कलिगिनटुवंटि वारु నిరంతరం ఒక గమ్యాన్ని చేరాలి అని తపనబడేటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఈ ధనుస్సు రాశిలో మూలా నక్షత్రం 1, 2, 3, 4 నాలుగు పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 నాలుగు పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం అనగా మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. ఈ 2021 సంవత్సరం అక్టోబర్ నెలలో ఈ ధనుస్సు రాశిలో అనుకూలంగా సంచారం చేస్తున్నటువంటి గ్రహాలు వాటి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే ఎక్కువ గ్రహాలు ధనుస్సు రాశికి ఈ నెలలో అనుకూల ఫలితాలని శుభఫలితాలని ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. దశమ లాభ భావాల్లో అనగా 10, 11 భావాల్లో సంచారం చేస్తున్నటువంటి రవి భగవానుడు ఈ నెలంతా కూడా వృత్తి ఉద్యోగాల్లో వారికి విశేషమైనటువంటి లాభాలని, ఆర్థిక అభివృద్ధిని, కొత్త అవకాశాలని, అధికారుల యొక్క సహాయ సహకారాలని, తండ్రి నుంచి సంక్రమించేటువంటి ఆస్తులు ఏమైనా ఉంటే అటువంటి లాభాలని వీరు అందుకునేటువంటి అవకాశం ఈ నెలలో వీరికి విశేషంగా కనిపిస్తుంది. అదేలాగా దశమ లాభ భావాల్లో అనగా 10, 11 భావాల్లో సంచారం చేస్తున్నటువంటి కుజుడు కూడా వృత్తి ఉద్యోగాల్లో లాభాలను, కొత్త ఉద్యోగాలకు అవకాశాలని, భూ సంబంధమైనటువంటి లాభాలని, వ్యవసాయ సంబంధమైనటువంటి ఉత్పత్తుల్ని, వాహన సంబంధమైనటువంటి సుఖాలని, కొత్త వాహనాలని వీరు అందుకునేటువంటి అవకాశం వీరికి కనిపిస్తుంది. ఇక దశమ భావంలో ఈ నెలంతా కూడా, ఈ అక్టోబర్ నెలంతా కూడా బుధుడు వక్రించి వృత్తి ఉద్యోగాల్లో మంచి ఫలితాలను, వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధిని, వృత్తి వ్యాపారాల్లో కొత్త అవకాశాలని వీరికి ప్రసాదించేటువంటి అవకాశం మనకు పుష్కలంగా కనిపిస్తుంది. జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ, ఇతరత్రా కానీ కూడా వీరు ఎక్కువ వారి సహకారం ద్వారా మంచి లాభాలను, సంతోషాలని పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక గురువు ద్వితీయంలో అనగా మకర రాశిలో గురువు సంచారం జరుగుతోంది. ధనుసు రాశి వారికి అది ధనస్థానం, ద్వితీయ భావం కనుక ఈ మకర రాశిలో ద్వితీయ భావంలో గురువు సంచారం జరగడం వల్ల వీరికి స్థిరాస్తులకు సంబంధించి ఏమైనా కొనుగోలు చేయడం కానీ, లేకపోతే స్థిరాస్తుల్ని అమ్మడం ద్వారా మంచి లాభాలను పొందడం కానీ, లేకపోతే వ్యక్తిగతంగా వీరికి ఏదైనా ధనం రావాల్సి ఉంటే అది ఈ సమయంలో వారి చేతికి అందడం కానీ ఈ అక్టోబర్ నెలలో జరిగే అవకాశం ఉంటుంది. వీరు మాట్లాడేటువంటి మంచి మాటలన్నీ కూడా ఎదుటివారికి నచ్చి చాలా వరకు మాటల ద్వారానే వీరు చాలా కార్యక్రమాలని విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. వీరి మాట ద్వారా సమాజంలో వీరికి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ రకంగా ద్వితీయ భావంలో సంచారం చేస్తున్న గురువు వల్ల కూడా వీరు ఆర్థిక లాభాలని, పేరు ప్రఖ్యాతుల్ని, మంచి మాటలతో వీరు సమాజాన్ని మెప్పించగలిగేటువంటి పరిస్థితులు వీరికి ఎక్కువగా కనిపిస్తుంది. ఇక వ్యయంలో శుక్ర సంచారం జరుగుతోంది అనగా వృశ్చిక రాశిలో శుక్రుడు సంచారం చేస్తున్నాడు కనుక ఈ వృశ్చిక రాశి ధనుసు రాశి వారికి 12వ భావం వ్యయభావంలో ఉంది కనుక వ్యయంలో సంచారం చేస్తున్నటువంటి శుక్రుడు కూడా వీరికి సకల సౌఖ్యాలని, అన్ని రకాల ఆదాయాలని, అన్ని రకాల జనాల నుంచి సహకారాన్ని, సకల సౌకర్యాలని అందించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా శత్రుస్థానంలో రాహు సంచారం జరుగుతోంది. ఈ ధనుసు రాశి వారికి వృషభ రాశిలో 6వ ఇంట శత్రుస్థానంలో రాహు సంచారం జరుగుతుంది కనుక రుణరోగ శత్రు బాధల నుంచి వీరు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. విదేశాలలో కొత్త అవకాశాలు వీరికి వచ్చే అవకాశం ఉంటుంది. ఏమైనా కోర్టు లేకపోతే వివాదాలు ఏమైనా ఉంటే అవి పరిష్కారం జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ విధంగా అన్ని రకాలుగా కూడా వీరికి రవి, కుజ, బుధ, గురు, శుక్ర, రాహు గ్రహాల అనుకూలత వల్ల సకల లాభాలని, సకల శుభాలని ఈ అక్టోబర్ నెలలో ఈ ధనుసు రాశి వారు పొందడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వీరికి ప్రతికూలంగా ఏమైనా గ్రహాలు ఈ అక్టోబర్ నెలలో సంచారం చేస్తూ వీరిని ఇబ్బంది పెడుతున్నాయా అని కనుక పరిశీలిస్తే వీరికి వ్యయంలో కేతు సంచారం జరుగుతుంది. ఈ కేతు సంచారం వ్యయంలో జరగడం వల్ల చిన్న చిన్న ఆటంకాలు, కొన్ని వృధా ఖర్చులు, కొన్ని వృధా ఆలోచనలు, ఆ విధంగా సమయం వృధా కావడం, ఇలాంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. వీరు ఆ కేతువును కూడా సానుకూలపరచుకోవడానికి దైవ సంబంధమైన తీర్థయాత్రలు కానీ,
లేకపోతే ఆలయాల సందర్శన చేయడం వల్ల కూడా ఆ రకంగా వీరు కేతువుని అనుకూలపరచుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇక ద్వితీయంలో శని సంచారం జరుగుతోంది మకర రాశిలో గురువుతో కలిసి, అనగా ఏళ్ళనాటి శని వీరికి జరుగుతోంది. ఈ ఏళ్ళనాటి శని ప్రభావం వల్ల కొన్ని పనులు వాయిదా పడడం, రావాల్సిన ఆదాయాలు ఏదైనా ఉంటే అవి ఆగిపోవడం, లేకపోతే వీరి మాటల వల్ల ఎదుటివారు అపార్థాలు చేసుకోవడం, ఇలాంటి చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ విధంగా వ్యయంలో కేతువు, ద్వితీయంలో శని, ఏళ్ళనాటి శని ప్రభావంతో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఎక్కువ గ్రహాలు వీరికి అనుకూలంగా సత్ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఈ నెలలో ఈ ధనుసు రాశి వారికి ఉంది. ఈ రెండు గ్రహాల నుంచి కూడా వీరు సానుకూల వాతావరణాన్ని, సత్ఫలితాలని పొందాలి అనుకుంటే పరిహారాలుగా మొట్టమొదట ద్వితీయ భావంలో సంచారం చేస్తున్నటువంటి శని భగవాన్ని అనుకూలపరచుకోవడానికి వీరు ప్రతి శనివారము అలాగే ప్రతి మంగళవారము ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకులతో పూజ అర్చన కార్యక్రమాలు నిర్వర్తించండి. అలాగే అవకాశం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళడానికి అవకాశం లేని వారు మీకు అందుబాటులో ఏదైనా దేశీయ ఆవు గన ఉంటే ఆ ఆవునకు మీరు 1 పావు కేజీ నువ్వులను నానబెట్టి బెల్లం కలిపి మీ చేతులారా ఆవుకు తినిపించండి. ఈ రెండు పరిహారాల ద్వారా, ఈ రెండు పరిహారాల్లో ఏ ఒక్క పరిహారం ద్వారా అయినా సరే మీకు ఆ ఏళ్ళనాటి శని, అనగా ద్వితీయ భావంలో సంచారం చేస్తున్నటువంటి శని యొక్క ప్రతికూలతల్ని మీరు అనుకూలంగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక వ్యయంలో ఉన్నటువంటి కేతువును సానుకూలపరచుకోవడానికి కోసం ఏదైనా ఆలయానికి వెళ్ళడం, వీలైతే గణపతి ఆలయానికి వెళ్ళి ఆయనకు అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం, ఆలయానికి వెళ్ళడానికి అవకాశం లేని వారు మీరే శ్వేతార్క గణపతిని కానీ మరకత గణపతిని కానీ ఒక చిన్న గణపతిని తెచ్చుకుని ఆయన విగ్రహాన్ని తెచ్చుకుని మీ ఇంట్లోనే పెట్టుకొని స్వయంగా మీరు ఆయనకు పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవచ్చు. అలా అవకాశం లేని వారు కూడా నానబెట్టి ఉడికించినటువంటి 1 పావు కేజీ ఉలవలను, 1 పావు కేజీ బెల్లాన్ని కలిపి మీరు ఆవుకి ఆహారంగా పెట్టండి. తప్పనిసరిగా కేతువు యొక్క ప్రతికూలతల నుంచి మీరు అనుకూల వాతావరణాన్ని, అనుకూల ఫలితాలని, సానుకూల ఫలితాలని పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులైనటువంటి ధనుసు రాశి వారందరూ కూడా నేను చెప్పినటువంటి ఈ కేతువు కోసం, ఈ శని భగవానుడి కోసం చెప్పిన పరిహారాలని నిర్వర్తించి ఆ ప్రతికూలతను మీరు అనుకూలంగా మార్చుకుని ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో అందరూ ప్రశాంతంగా బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.